హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థుల కోసం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆఫీసర్ అవ్వడానికి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఈ జాబ్ వచ్చాక ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్లో 90 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు వివాహం కాని భారతీయ పౌరులైన పురుషులు మాత్రమే ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో అమ్మాయిలకు ఎటువంటి వేకెన్సీ అయితే లేదు. ఈ ఉద్యోగాల యొక్క ఏజ్ విషయానికి వస్తే 16.5 నుంచి 17.5 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే అభ్యర్థులు 2 జూలై 2004 నుంచి 1 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో 60% మార్కులతో 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. లేదా దీనికి సమానమైన JEE మెయిన్స్ ఎగ్జామ్ 2023లో పాస్ అయి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే పురుషుల యొక్క హైట్ 157.5 సెంటీమీటర్లు ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అప్లై చేసిన వారి యొక్క అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేసి ఈమెయిల్ ద్వారా SSB ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ SSB సెలక్షన్ సెంటర్స్ అయిన అలహాబాద్, భోపాల్, బెంగళూరు లేదా జలంధర్లో కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ 5 రోజుల పాటు అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో 2 స్టేజెస్ అయితే ఉంటాయి. స్టేజ్ 1 మొదటి రోజు అయితే కండక్ట్ చేస్తారు. మిగిలిన 4 రోజులు స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మొదటి రోజు OTR అంటే ఆఫీసర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మరియు PPDT అంటే పిక్చర్ ప్రిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మొదటి రోజు ఖచ్చితంగా అభ్యర్థులు క్వాలిఫై అవ్వాలి, లేదంటే మిమ్మల్ని ఇక్కడి నుంచే వెనక్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ మొదటి రోజు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారో వారు మిగిలిన 4 రోజుల ఇంటర్వ్యూకు ఎలిజిబుల్ అవుతారు. ఈ మిగిలిన 4 రోజుల ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్, సైకాలజీ టెస్ట్, కాన్ఫరెన్స్, GTO, IO అండ్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్కు సంబంధించి మీ యొక్క టాలెంట్ను చెక్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వారి నేమ్స్ను ఇంటర్వ్యూ లాస్ట్ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డిఫెన్స్ సెక్టార్లో మెడికల్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఈ జాబ్కు సెలెక్ట్ అయిన వారు ముందుగా లెఫ్టినెంట్ ర్యాంక్తో సెలెక్ట్ అయ్యి ప్రమోషన్స్ ద్వారా కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ప్రమోషన్స్ తెచ్చుకోవచ్చు. అంటే మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే త్రివిధ దళాలకు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు కమాండింగ్ ఆఫీసర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి 5 సంవత్సరాల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇందులో 1 సంవత్సరం గయాలో ఆఫీసర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్లో భాగంగా 3 సంవత్సరాల ప్రీ కమిషన్ ట్రైనింగ్ మరియు 1 సంవత్సరం పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే మీ యొక్క ప్రమోషన్ను బట్టి నెలకు 56,100 రూపాయల నుంచి 2,50,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఈ శాలరీతో పాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 1 జూన్ 2023 నుంచి 30 జూన్ 2023 లోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2023లో కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఈ నోటిఫికేషన్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిగా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.